మీడియా మిత్రులందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరూ అంటే ట్విట్టర్లో రైతుల మీద ప్రేమ ఉన్నట్టుగా అనేక విషయాలు ట్వీట్ చేస్తున్నారు. అంటే ట్విట్టర్లో ట్వీట్స్ రైతులు చూడాలని చేస్తున్నారా, లేకపోతే ఎవరన్నా ఎవరు చూడాలని చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అంటే మీ 5 సంవత్సరాల పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్లో రైతులు మొత్తం రోజు ట్విట్టర్ మీదే బతుకుతున్నారు అని అనుకుంటున్నట్టుగా ఉన్నారు. సో దానిలో కూడా ఏమాత్రం అసంబద్ధమైన విధానాల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు డెఫినెట్గా అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనం మీద ప్రాబ్లం ఉందన్నమాట వాస్తవం. అది కూడా వాస్తవమైన పరిస్థితులు ఏంటి అనే దాని మీద ఒకసారి చర్చ చేయాల్సిన అంశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో వరి తర్వాత అత్యధికంగా సాగు జరిగేది వేరుశనగ పంట. వేరుశనగ పంటకి ఎకరానికి అత్యధికంగా విత్తనం కావాల్సిన పంట కూడా వేరుశనగ పంటే. విత్తనానికి ఎక్కువగా ఖర్చు అయ్యేది వేరుశనగ పంటకి. అది కూడా వర్షపాతం మీద, వర్షభావం రెయిన్ ఫెడ్ మీద సాగు జరిగే ప్రాంతం వేరుశనగ. సో ఇది ఖరీఫ్ సాగు. సో విత్తనం కూడా ఎప్పుడు గత సంవత్సరం అంటే 2018-19లో ఖరీఫ్లో పండిన పంటల్లో 2019-20 సరిపడా విత్తనాలు సేకరించాలి. అది ఎప్పటిలోపు, ఏప్రిల్ నెలాఖరులోపు సేకరించి పెట్టుకోవాలి. సో ఏప్రిల్ నెలాఖరు వరకు ముఖ్యమంత్రిగా ఉందెవరో ప్రజలందరికీ తెలిసిన విషయమే. మే నెలాఖరు వచ్చే వరకు ఏమాత్రం కూడా విత్తనాలను సేకరించలా. వేరుశనగ విత్తనాల జోలికి వెళ్లకుండా ఎలక్షన్ కమిషన్ మీద రోజు పోట్లాడి నేను రివ్యూ మీటింగ్లు పెట్టుకోవాలన్నది కేవలం కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించడానికి, లేకపోతే ఏదో పోలవరం పేరుతో రివ్యూ పేరుతో వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా తీసుకోవాలని తప్ప. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ గత సంవత్సరం 2,200 కోట్ల చిల్లర ఇన్పుట్ సబ్సిడీ, మీరు చెల్లించిన ఇన్పుట్ సబ్సిడీ మీద ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలా. సో పెట్టకుండా అలాగే ఆర్కేవీఐ ప్రోగ్రామ్ కింద రైతులకు ఈ సప్లై చేసిన మెషినరీ మీద 600 కోట్లు 500 కంపెనీలు సప్లై చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాళ్ళ షేర్ వచ్చేస్తే వాళ్ళకి ఎవరికి చెల్లించలా. అలాగే ఈ ఇన్పుట్ సబ్సిడీ మీద కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే షేర్ వచ్చేసింది, ఆ వైపు కూడా చూడలా. ఇక విత్తనాల దగ్గరికి వచ్చినప్పటికీ 2015-16 నుంచి 2018-19 వరకు విత్తన కంపెనీలకి మార్కెట్ కానీ ఏపీ సీడ్స్ కానీ ఆయిల్ సీడ్స్ కానీ 384 కోట్ల రూపాయలు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీళ్ళు రైతులకి బకాయిలు చెల్లించకపోవడం మూలంగా వీళ్ళ దగ్గరికి ప్రొక్యూర్మెంట్కి సరిపడా విత్తనం రాలా. ఈరోజు మరి ఏప్రిల్ మే నెలలో చేయాల్సిన ప్రొక్యూర్మెంట్ బహుశా అపోజిషన్ నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రొక్యూర్ చేయాలా, లేకపోతే అక్కడ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలా? సో టోటల్గా వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేసేసేసి ఆ వైపు ఏమాత్రం రైతుల గురించి ఆలోచన కూడా చూడకుండా ఇప్పుడు మాత్రం ఇదేదో అబ్బా మేము రైతుల మీద ప్రేమ భావాలకు వచ్చేసే తిరు రైతులో మాట్లాడుతున్న పరిస్థితి. అయితే డెఫినెట్గా వాళ్ళ వైఫల్యం కాబట్టి మేము తప్పునే ప్రయత్నం చేయటంలా. ఇదిగో ఈ 384 కోట్లు ఆయిల్ ఫెడ్కి, మార్క్ ఫెడ్కి, అలాగే ఏపీ సీడ్స్కి చెల్లించే ప్రయత్నం జరుగుతోంది. ఇంకొకటి కూడా ప్రధానమైన అంశం. సో వేరుశనగ పంట రాష్ట్రంలో ఈ సంవత్సరానికి టార్గెటెడ్ ఏరియా 9,16,000 హెక్టార్లు, అలాగే సీజన్లో జరుగుతుందని వేసింది 7,53,000 హెక్టార్లు. ఇది కూడా అప్పటి ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ శాఖ ఇచ్చిన రిపోర్ట్. దీంట్లో 26 జూన్ 26 తారీఖు నాటికి గత సంవత్సరంలో 61,000 హెక్టార్లు వేరుశనగ సాగు జరిగితే ఈ సంవత్సరం కేవలం 15,000 హెక్టార్లలో మాత్రమే వేరుశనగ సాగు జరిగింది. మరి సాగు జరగలేదు, మరి రైతుల దగ్గరికి విత్తనాలు వెళ్ళే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉందంటే ఆమాత్రం కూడా ఆలోచన ఏమాత్రం చేయని పరిస్థితిలో అప్పటి ప్రభుత్వం ఆలోచన ఉంది. ఇప్పుడు కూడా కట్ ఆఫ్ డేట్ వేరుశనగ సహజంగా వర్షం ఈ నెలలో దగ్గరగా యావరేజ్న 23 పర్సెంట్ 26 తారీఖు నాటికి 43% డెఫిసిట్ వర్షపాతం ఉంది. అందుకనే సాగు తక్కువ జరిగింది. సో జూలై 1st వీక్ నుంచి సాగు ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంది. దానికోసం ఎంత ఖర్చు అయినా సరే గుజరాత్ నుంచి అయినా ఏ రాష్ట్రంలో నుంచి అయినా సరే వారం రోజుల్లోపు రైతులకు సీడ్ అందించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే పర్సనల్గా దీని మీద ఇంట్రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. వ్యవసాయ శాఖ మంత్రి గారు అందరితో రివ్యూ చేశారు. ఎందుకని మే నెలాఖరు దాకా ప్రొక్యూర్ చేయలేదంటే వాళ్ళు తలకాయ ఉంచుకుంటున్నారు, సమాధానం లేదు. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం బాధ్యత రాహిత్యం మూలంగా ఈ ఖరీఫ్ సీజన్కి కావాల్సిన విత్తనం వెళ్ళిపోయిన ప్రభుత్వం ఏప్రిల్ నెలాఖరులోపే చేస్తుంది అనే విషయం రైతులకి ప్రజలకి తెలియదనుకుని మాట్లాడేది.
ఇదిగో ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్విట్టర్లో రైతు రుణమాఫీ లేదన్నారు, అన్నదాత సుఖీభవ రద్దు చేశారు. రైతు రుణమాఫీ ఎవరిచ్చారు నా చంద్రబాబు నాయుడు గారు హామీ? సో రైతు రుణమాఫీ హామీ ఇచ్చుంటే మేము 2014లోనే ప్రభుత్వానికి వచ్చిండేవాళ్ళం కదా. అంటే ఆచరణ సాధ్యం కాకుండా హామీ ఇచ్చి సో బేషరతుగా వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తారని మేనిఫెస్టోలో పెట్టి ప్రమాణ స్వీకారం ఉత్సవం రోజునే రైతు రుణాలన్నీ మాఫీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చివరికి దాన్ని 24,000 కోట్లకి మేము చేసేసామని చెప్పి చివరికి 4వ ఇన్స్టాల్మెంట్ 5వ ఇన్స్టాల్మెంట్ కూడా ఇప్పుడు 4వ సంవత్సరం మొదట్లో ఇవ్వాల్సిన 4వ ఇన్స్టాల్మెంట్ కూడా చెల్లించని బాధ్యతారాహిత్యం ఎవరిది ముఖ్యమంత్రి గారు? అంటే ఇంకా ఇవన్నీ చెల్లించకుండా అంటే ఆఖరిలో ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకుండా విత్తనాలకు డబ్బులు చెల్లించకుండా అప్పుడు ప్రొక్యూర్మెంట్ చేసిన ధాన్యం రైతులకు డబ్బులు చెల్లించకుండా కేవలం అన్నదాత సుఖీభవ పేరుతోనో లేకపోతే పసుపు కుంకుమ పేరుతోనో ఓట్లు ప్రభుత్వ డబ్బులతో ఓట్లు కొనుగోలుకి అన్ని ఎక్కడ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మీరు ట్రాన్స్ఫర్ చేసి వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేసింది మీరు కదా చంద్రబాబు నాయుడు గారు. సో ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఇదే విషయం రిట్ ఫైల్ అయింది. వాళ్ళు చాలా సీరియస్గా ఎలక్షన్ కమిషన్కి అలాగే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. అంటే 6 నెలలు ఎలక్షన్ ఎందుకు వచ్చేస్తాయనే టైంలో ప్రభుత్వ డబ్బులతో సో ప్రజల ఓట్లు అంటే వాళ్ళకి ధర్మబద్ధంగా చెల్లించాల్సిన బకాయిలు ధర్మబద్ధంగా చెల్లించాల్సిన సబ్సిడీలు చెల్లించకుండా అవన్నీ కూడా మీరు ఈ రకంగా అకౌంట్లో డబ్బులేసి ప్రభుత్వ డబ్బులతో ప్రజల డబ్బు ప్రభుత్వం ద్వారా వేసి ఓట్లు కొనుగోలు చేయాలనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞులు, మీ మోసాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందే గ్రహించారు, దానికి సరైన తీర్పిచ్చారు. ఇదే మీ మోసంగా నిజంగానే సక్సెస్ అయ్యి ఉంటే దేశవ్యాప్తంగా మీలాగానే మీ వెనకాల తిరిగే మీ కుడి ఎడమలాగా తిరిగిన పార్టీలన్నీ కూడా అదే విధానంలోకి కనుక వెళితే దేశ భవిష్యత్తు ఏమైపోయేది? ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచించారు, విజ్ఞతతో తీర్పిచ్చారు. దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంటే దాని మీద ఇంకా ఈ మాట అడగటానికి ఎవరైనా సరే మేము ఆచరించలేనిది మేము చేయలేని అడగాలంటే మాకు చాలా సిగ్గుపడతాం. కానీ ముఖ్యమంత్రి గారికి ఆయన హామీని అమలు చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ చేయలేదని చెప్పి ట్వీట్ చేస్తారు. ఇక ఇదిగో లోకేష్ బాబు గారు, ఇక ఆయనకి మరి పూర్తిగా అంటే ఆయన పూర్తిగా చంద్రబాబు నాయుడు గారే బాల మేధావి మా అబ్బాయి. సో ప్రధానమంత్రి పదవి శాశ్వతం కాదు, ముఖ్యమంత్రి పదవి శాశ్వతం అని చెప్పాడు, అందుకే తీసుకున్నానన్నాడు. మరి ఇవన్నీ కూడా సో మీ చుట్టూ ఉన్న ఐటీ కిట్ల పేరుతో 100,000 కోట్లు మీ లోకేష్ బాబు సలహా సంప్రదింపులతోనే మీరు దోషిపెట్టారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి నిజంగా లోకేష్ గారు మీకు ఇప్పటికైనా సరే వాస్తవంగా మీరు ట్వీట్ చేయదలుచుకుంటే నానా 22,250 కోట్ల దాకా ఇన్పుట్ సబ్సిడీ చెల్లించగా రైతుల్ని ఇంత ఘోష క్రియేట్ చేస్తే ఆ రైతులు మనకు ఓటేయలేదు నానా? విత్తనం ప్రొక్యూర్మెంట్ చేయకుండా పెడితే ఖరీఫ్లో ఈ రైతుల పరిస్థితి ఏంటని నువ్వు ఆలోచన చేయకపోవడం మూలంగానే రైతాంగం మనకు ఓటేశారు నానా? 23 సీట్లకి నువ్వు ఎందుకు తీసుకొచ్చావు నానా? నా కర్మ ఏమిటి నానా? నన్ను మంగళగిరిలో నన్ను కూడా ఓడించారు నానా అని ట్వీట్ చేస్తే ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కళ్ళు తెరిస్తే రాబోయే రోజుల్లోనన్నా ఎంతో కొంత ఈ అపోజిషన్ పాత్ర అయినా మిగిలే పరిస్థితి ఉంటుంది లోకేష్ బాబు మీకు మీకు తెలుగుదేశం పార్టీకి. వాస్తవాలని మభ్యపెట్టే కార్యక్రమంలో నడిస్తే మాత్రం ఇప్పటికీ కూడా అరే జూన్ నెలలో వచ్చిన ప్రభుత్వం వాస్తవం కాకుండా అయినా మేము ఇప్పుడు దాని ఆ సంక్షోభంలోంచి మేము పారిపోయే కార్యక్రమం తీసుకోరా. సో జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి సంబంధించి మా రైతు భరోసా కింద 12 కార్యక్రమాలు హామీలు ఇచ్చారు. సో 12 కార్యక్రమాలు రేపు జూలై 8వ తారీఖు రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ రైతు దినోత్సవంగా పాదయాత్రలో రైతులందరూ కోరిన మెదడు ప్రకటించి చేస్తున్నారు. సో ఆ రోజుకి అన్ని కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమాలన్నీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 2వ నెలలోనే 30 రోజుల్లోపే చాలా అమలైపోయినాయి, 2వ నెలలోపే అమలైపోతున్నాయి. ఆల్రెడీ మీకు 5 సంవత్సరాలు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలని మీరు ఇచ్చిన హామీ ఏమైపోయిందో తెలీదు. సో కానీ ఈరోజు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అమలు చేసేశారు. సో వాస్తవాలను మర్చిపోయి ప్రజలను ఏదో మభ్య పెడదామనుకుని ప్రజల్ని మోసం చేయగలుగుతా అనుకునే మీరు బతికారు. నేను ఏది చెప్పినా ఈ ప్రజలు నా మోసాన్ని ప్రశ్నించరు, నా మోసానికే లొంగిపోతారనుకున్నారు, అందుకని మోసానికి లొంగిపోయారో లేదో తెలిపి తీర్పు ఇచ్చేశారు. ఇంకా మోసాలతోనే ఎట్లా నడుస్తారు? ఇంత మోసాలతోనే ఇంకా నడుద్దామని ఎలా ఆలోచన చేస్తారు? ఇప్పటికైనా సరే వాస్తవాలకి ఆత్మవిమర్శ చేసుకుని మనం చేసిన తప్పు మూలంగానే ఇవాళ రైతాంగం ఇంత సంక్షోభంలోకి వచ్చింది.
గత సంవత్సరం ఖరీఫ్ సీజన్ రాష్ట్ర చరిత్రలోనే ఈ 13 జిల్లాలో అతి తక్కువ సాగు జరిగితే అత్యధిక మండలాలు కరువు మండలాలుగా మీరే డిక్లేర్ చేసి, రబీలో కూడా అత్యధిక మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేసి ఆ ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతులు దీనికి అని చెప్పి చెల్లించడానికి సిద్ధపడుతున్నారు. దయచేసి మర్చిపోవద్దు, ఇవాళ జీతాలకు కూడా లేని పరిస్థితిలో భారతదేశ చరిత్రలో ఒక 5 సంవత్సరాల పాలనలో సో మీరు ఎన్ని వేల కోట్లు అంటే 250,000 కోట్లకు అప్పులు తీసుకెళ్ళి ఆ డబ్బులు ఏం చేశారో తెలియదు. కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించడానికి మీరు పరుగులు పెట్టారు తప్ప రైతాంగానికి ఒక మద్దతు ధర విషయంలో కానీ, మీరిచ్చిన హామీలు 5,000 కోట్ల ధరలు తిరిగి కట్టిన విషయంలో కానీ, అలాగే 9 గంటల ఉచిత విద్యుత్తులో కానీ, అలాగే స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు కానీ 5 సంవత్సరాలు మీకు కనబడలా. 5 సంవత్సరాలు కూడా వేరుశనగ విత్తనం మీ నాయకులు అనంతపురం జిల్లాలో లారీలు మీ ఇళ్లలోనే దింపుకునే పరిస్థితి పట్టుబడింది. ఇవాళ ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా దింపుకున్నట్టుగా ఒక్క ఛాన్స్ ఎక్కడైనా చూసారా మీరు? ఇప్పుడు ఈ మీరు చేసిన సంక్షోభం నుంచి ఈ రైతాంగాన్ని తప్పనిసరిగా కాపాడటానికి ఇంకా టైం, ఈ వర్షాలు పడలేదు, వర్షాలు అది దురదృష్టం. ఎందుకంటే సకాలంగా పడాల్సిన పడని వర్షపాతాన్ని మేము ఎవరిని కూడా ఆయనకు మళ్ళీ ప్రకృతి నేను చేయించాను లేకపోతే రైన్ గల్తో చేయించాననే మాటలు, మోసపూరిత మాటలు మేము మాట్లాడడం. సో రేపు దబ్బిగా ఋతుపవనాలు అన్ని దగ్గరికి వచ్చినాయి. రేపు రాబోయే 3-4 రోజుల్లో వాళ్ళకు కావాల్సిన విత్తనం అంతా కూడా అందించే కార్యక్రమంలో పార్టీ చాలా సీరియస్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా దీని మీద ఆలోచన చేస్తున్నారు. అలాగే ఇప్పుడు సో ప్రకాశం జిల్లాలో ఒక కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి వెళ్ళి భూముల్లోకి వెళ్ళి భూముల్లో జెండాలు పెడితే ఎప్పుడు కార్యక్రమాలు ఇవి? అయినా అసలు రైతు భూమిలో జెండాలు ఎలా పెట్టారనే దాంట్లో మేము చాలా సీరియస్గా ఉన్నాం. మీరు ఏ ఒక వ్యాపారస్తుల దగ్గర నడిచే ప్రక్రియకి, రైతు దగ్గర ప్రక్రియకి, రైతు భూములు రైతే లేకపోతే రైతులకు నోటీసులు ఇచ్చేటప్పుడు మీరు దయచేసి ధర్మబద్ధంగా నడవమని చెప్పి మేము బ్యాంకులకు అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా చెప్పడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ విషయంలో రైతు గౌరవం విషయంలో తను కట్టలేకపోవటం అనేది తనకి పంటలు పండగ, ఆ పండిన పంటలకి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కరువుతో అసలు పంటలే పండని, పండిన పంటలకు ధరలు లేక వాళ్ళు తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళడంతో వచ్చింది. ఈ సంక్షోభంలో నుంచి బయటపడేయడానికి అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ప్రతిరోజు రైతాంగం వ్యవసాయ రంగం అనేది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, ఆంధ్రప్రదేశ్ని హరిత ఆంధ్రప్రదేశ్గా చూడాలనే ఆలోచన, ఆ ఆలోచనతోనే ఈరోజు మా పాలన మొత్తం మా ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి నిమిషం ప్రతిరోజు కూడా అందులోనే ఉన్నారు. ప్రతిరోజు మేము రేపటి రోజు గురించి ముందే ఈరోజు అడిగేస్తున్నారు ఆయన, నిన్నటి గురించో జరిగిపోయిన రోజు గురించో కాదు. ఇచ్చిన హామీలు ఎన్నికల ముందు 2 నెలల్లో 3 నెలలకు మోసం చేసి అమలు చేసే కార్యక్రమాలు కాదు, 2 నెలల 3 నెలల్లోనే మొత్తం హామీలన్నీ అమలుకు వచ్చేస్తున్నాయి. సో దాన్ని మర్చిపోవద్దు, దాన్ని మర్చిపోయి వాస్తవాలను మర్చిపోయి ఏదో అవాస్తవాల ప్రకటనలతో ఇంకా ప్రజలు నమ్ముతారనే దాన్ని మాత్రం ఒక్కసారి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఆత్మవంచన చేసుకోమని, ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి, ఆత్మవంచన చేసుకోకుండా ఆత్మవిమర్శ చేసుకోమని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. డెఫినెట్గా వ్యవసాయ మిషన్ సార్, వ్యవసాయ కమిషన్ కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇది కొత్త ప్రక్రియ కాదు. రాజశేఖర రెడ్డి గారు చైర్మన్గా, సోమయాజులు గారు వైస్ చైర్మన్గా అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ ఆ రోజునే వర్క్ చేసింది. ఆ టెక్నాలజీ మిషన్ను కేంద్ర ప్రభుత్వంతో ఉన్న పరిస్థితులు ఇట్లాంటి రాబోయే రోజులకే ముందే ప్లాన్ చేసుకుంటూ ఆ మిషన్ ఎప్పుడూ పనిచేసింది. ఆ పీరియడ్లో 70 నుంచి 80% మద్దతు ధరలు పెరిగినాయి. ఆ పీరియడ్లోనే పూర్తిగా ఉచిత విద్యుత్ అమలు సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీ అన్నప్పటికీ కూడా ఆ మిషన్ ఆలోచనతోనే అన్ని కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మిషన్ని మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు అధ్యక్షత ఉంటేనే ఏదైనా సరే, ఏ ఫైలు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచైనా ఎక్కడి నుంచైనా సరే రైతు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన అధ్యక్షులుగానే ఉండి నన్ను ఉపాధ్యక్షులుగా నియమిస్తూ అంటే చాలా పెద్ద గౌరవం నాకు ఇచ్చారు. అంటే మొట్టమొదటి రోజు నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నాను, ఉన్నందుకు చాలా ఎక్కువ గౌరవం, చాలా పెద్ద బాధ్యత. నాకు ఇది పదవిగా మాత్రం నేను అనుకోవట్లేదు, నాకు చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. నాతో పాటు మిషన్ మొత్తం మెంబర్లన్నీ కూడా ఎక్కడ కూడా రాజకీయ అంశం లేకుండా, సో రైతుల దగ్గర ఎవరినైతే ఒక మీడియా దగ్గర నుంచి కూడా ఒక సాయినాథ్ గారిని తీసుకున్న దగ్గర కానీ, అలాగే ఒక ఎన్జిఓని రూరల్ డెవలప్ అనంతపూర్లో
ఆసియాలోనే బిగ్గెస్ట్ ట్రస్ట్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. వాళ్ళు కరువు మీద అనంతపురం జిల్లాలో చేసిన కార్యక్రమాల మీద ఎక్కడా కూడా రాజీ పడకుండా దాన్ని సిన్సియర్గా చేశారు. మీకు మిషన్ ప్రతినిధి కూడా నెక్స్ట్ రాబోయే పరిస్థితుల్లో ఏం జరిగే దానికే మిషన్ ఇంప్రూవ్ కూడా చేసే ఆలోచన అండి. సో మేము ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో డబ్బులు ఇచ్చినంత మాత్రమే ప్రజలకు చేరం. ప్రజలకు చేర్పించే అంశంలో ప్రధానమైన భాగం రెండు, ఇవాళ ప్రధానంగా భూమి లేనిదే వ్యవసాయం లేదు. భూమి రికార్డుల విషయంలో వెబ్ల్యాండ్ పేరుతో ఎంత సంక్షోభానికి తీసుకెళ్లారో మనకు అందరికీ తెలిసిన విషయమే. దానిని యుద్ధ ప్రాతిపదికన దాన్ని ఎంటర్ సెట్ చేసే కార్యక్రమం. ముందుగా మిషన్ ఆఫీస్ అంటే ఇది నా ఇల్లు అనుకునేలా అనంతపురం జిల్లా నుంచి మా ఫస్ట్ టార్గెట్. శ్రీకాకుళం దాకా ఏ రైతు అయినా సరే, ఏ టైం అయినా సరే, తన గ్రీవెన్సెస్ ఏదైనా సరే తనకు చెప్పుకోవడానికి, అది ఇరిగేషన్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే రెవెన్యూ కావచ్చు, లేకపోతే ఆక్వాకల్చర్లో కావచ్చు, తిన్నగా ఆఫీస్కి వచ్చి తన గ్రీవెన్సెస్ చెప్పుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. అలాగే రైతు సంఘాలు, అలాగే ప్రజా సంఘాలు, అలాగే మీడియా మిత్రులు, మీడియా పాత్ర కూడా మేము ఎప్పుడు కూడా ముందు స్వాగతిస్తున్నాం. ఒక కరువు విషయంలో ఎప్పుడు మీరు ముందున్నారు, ఒక కరువు విషయంలో ఇటువంటి సమస్యల విషయంలో ప్రతిదీ కూడా మా మిషన్ దృష్టికి తీసుకొస్తే ఎనీ టైం మీకోసం మిషన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అలాగే రీసెర్చ్ విషయంలో కానీ, అలాగే రీసెర్చ్ స్టేషన్లో ఇవాళ జరుగుతున్న చాలా విత్తనాలు రీసెర్చ్ స్టేషన్లో విత్తనాలు రీసెర్చ్ జరుగుతుంది కానీ అక్కడ రిలీజ్ కాకుండా రిటైర్ అయిపోయిన తర్వాత 3 నెలల్లో ప్రైవేట్ కంపెనీల్లో చేరి అక్కడ రిలీజ్ అవుతాయి. ఎట్లా వస్తాయో తెలియదు. ఇటువంటి వాటి అన్నిటి మీద దాంతోపాటు ఇన్పుట్స్ సప్లైస్ కూడా తీసుకున్నాం మిషన్లో. ఎందుకంటే ఒక ఇప్పటికే మనం విత్తనాల విషయంలో చూస్తున్నాం, అలాగే ఎరువుల విషయంలో, పురుగుల మందుల విషయంలో, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ రైతులు ఫేస్ చేస్తున్నారు. అందుకని ఇన్పుట్ సబ్సిడీ డీలర్స్ నుంచి, అసోసియేషన్స్ నుంచి కూడా వాళ్ళను కూడా మిషన్లో మెంబర్స్గా తీసుకున్నాం. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే డెఫినెట్గా పరిష్కరిస్తాం. కానీ రైతుకు సంబంధించి ఏ మాత్రం అన్యాయం జరిగినా సరే, ఒక నకిలీ పురుగు మందు విషయంలో కానీ, నకిలీ విత్తనాల విషయంలో కానీ, ఎటువంటి ఫెర్టిలైజర్ సప్లై విషయంలో కానీ ఎటువంటి నష్టం జరిగినా చాలా తీవ్రంగా చర్యలు ఉంటాయి. కానీ మీరు ధర్మబద్ధంగా నడుస్తూ చట్టబద్ధంగా నడవండి, మీ సమస్యలుంటే పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. మిషన్ లక్ష్యం రాజశేఖర రెడ్డి గారు కోరుకున్న హరిత ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ తిరిగి చూడటం. అది వ్యవసాయ పరిశోధన కావచ్చు, ఉత్పత్తులు కావచ్చు, మార్కెట్ ధరలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అన్నీ కూడా ఆ మిషన్ ప్లాట్ఫారానికే వస్తాయి.